వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వే టు ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం రోజువాడే వాక్యాలను ఇంగ్లీష్లో నేర్చుకుందాం. ఇది ఎవరు చేయగలరు అనడానికి హూ క్యాన్ డూ ఇట్ అని అనాలి. హూ క్యాన్ డూ ఇట్. మీరు నన్ను పిలవచ్చు అనడానికి యూ క్యాన్ కాల్ మీ అని అనాలి. You can call me. ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అనడానికి You can go now అని అనొచ్చు. You can go now. నువ్వు వెళ్ళాల్సిన అవసరం ఉంది అనడానికి You need to go అని అనాలి. You need to go. ఆమె వయసు ఎంత అని అడగడానికి హౌ ఓల్డ్ ఈజ్ షీ అని అనాలి. హౌ ఓల్డ్ ఈజ్ షీ. దాని అర్థం ఏమిటి అని అడగడానికి వాట్ డస్ ఇట్ మీన్ అని అనాలి. వాట్ డస్ ఇట్ మీన్. ఒక విషయం చెప్పు అని ఎవరినైనా అడగాలి అనుకుంటే టెల్ మీ వన్ థింగ్ అని అనాలి. టెల్ మీ వన్ థింగ్. ఒక నిమిషం ఆగు అని అనడానికి వెయిట్ ఎ మినిట్ అని అనాలి. వెయిట్ ఎ మినిట్. ఆమె అది చేసింది అని చెప్పడానికి షీ డిడ్ ఇట్ హర్ సెల్ఫ్ అని అనాలి. షీ డిడ్ ఇట్ హర్ సెల్ఫ్. నేను నీతో అంగీకరిస్తున్నాను అని అనడానికి ఐ అగ్రీ విత్ యూ అని అనాలి. ఐ అగ్రీ విత్ యూ. అది సరైనది కాదు అని అనడానికి దాట్స్ నాట్ రైట్ అని అనాలి. దాట్స్ నాట్ రైట్. అతను ఎక్కడున్నాడు అని అడగడానికి వేర్ ఈజ్ హీ అని అనాలి. Where is he? ఆమె వంట చేస్తుందా అని అడగడానికి Is she cooking? అని అడగాలి. Is she cooking? ఇదంతా నువ్వే చేస్తున్నావా అని అడగడానికి It's all you are doing it? అని అనాలి. It's all you are doing it? నా మాట విను అని అనడానికి లిజన్ టు మీ అని అనాలి. లిజన్ టు మీ. ఈ వీడియో నుంచి మీరు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నారు అని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోవడం కోసం ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.